పొత్తుల విషయంలో చంద్రబాబు తీరుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకున్న జనసేనని పొమ్మనలేక టీడీపీ ఇప్పుడు పోగబడుతోంది. పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసిన చంద్రబాబు కనీసం పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు చేయకుండానే మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించేశారు. జనసేన 50-60 సీట్లు అడుగుతూ ఉండగా టీడీపీ కేవలం 15-20 సీట్లతో సరిపెట్టాలని భావిస్తోంది. దీంతో జనసేన పార్టీ ఒప్పుకోకపోవడంతో బాబు ఇలా కుట్రలకి తెరదీశారు. దాంతో చిరెత్తిపోయిన పవన్ చంద్రబాబు తీరుని తప్పుపట్టారు. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను.